ఇచ్చిన మాట ప్రకారం తాళ్ళపాక అన్నమాచార్యులు హనుమంతుని మళ్ళీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనా వద్దా? 2007 లో ఆ విగ్రహాలు తీసుకొని వెళ్ళి బాలాలయం చేస్తే ఇప్పటికి కూడా పునఃప్రతిష్ఠ చేయలేదు. మళ్ళీ హనుమంతుడు ఇక్కడ పుట్టాడు, హనుమంతుని విగ్రహం ఇక్కడ ఉండాలంటారు. ఉన్న హనుమంతుని విగ్రహాన్ని ముక్కలు చేసి బయటపడేస్తే నిజంగా ఈ తిరుమల తిరుపతి పాలక మండలికి హనుమంతుని మీద భక్తి ఉందా అని నేను వీళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాను. కనుక తిరుమల కొండపైన 40 మఠాలు ఉన్నాయి, ఉత్తర భారతదేశం సంబంధించిన మఠాలు. తాళ్ళపాక అన్నమాచార్యులకు ఒక మఠం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను వీళ్ళను. కనుక తాళ్ళపాక అన్నమాచార్యుల మీద ఏదో ఒక కుట్ర దాగి ఉంది. ఇల్లు గుల్ చేయడం, విగ్రహాలు గుడి చేయడం, ఆయనకు ఒక మఠం లేకుండా చేయడం అనేటువంటిది ఎంత ఘోరాపరాధం. వీళ్ళు చెప్పేది ఏంటంటే తాళ్ళపాక అన్నమాచార్యుల దగ్గర తాళ్ళపాకల విగ్రహం పెట్టాం, అన్నమయ్య సంకీర్తనలు ఉన్నాయి, ఇంకోటి చేసామని చెప్తున్నారు. అసలు అంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అన్నమయ్య ఇల్లు కూల్చేస్తారా? ఆయన విగ్రహాలు తొలగించేస్తారా? ఆయనకు ఒక మఠం కూడా ఉండకూడదా ఇక్కడ అనేటువంటిది. ఇది ఈ విషయం మీడియా ఇప్పటి వరకు కూడా 2 నెలల 15 రోజులు మేము తిరుగుతుంటే ఏ స్టేట్ మీడియా ఛానల్ కూడా హైలైట్ చేయలేదు. మీడియా సమక్షంలో నేను తెలియజేస్తున్నాను ఇది జరిగిందని. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తెలుసు, వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఇది మేము చేసింది తప్పే అని. కనుక మీడియా కూడా మీ అంతరాత్మను మీరు పరిశీలించుకోండి. తిరుమల కొండపైన ఇది జరిగినది సత్యం అంటే మీడియా అంతా కూడా దీని పక్షాన నిలబడాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. మీరు విలేకరులు మీరు రాస్తారు, కానీ మీడియా యాజమాన్యం ఎందుకు రాయలేదని మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనమందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మనం తిరుపతి, బయట వాళ్ళు ఏంటి అనేటువంటిది వేరే విషయం. మనమంతా తిరుపతి పట్టణం. అన్నమయ్య ఇంటికి ఇదంతా జరిగినప్పుడు ఇది ఇల్లు విగ్రహాలు నిర్మించాలంటే, ప్రజా ఉద్యమం నిర్మించాలంటే నిజంగా మీ మీడియా చేతుల్లోనే ఉంది. మీరందరూ కూడా దీనికి కరుణించి ఆ వెంకటేశ్వర స్వామి భక్తి పొందాలంటే ఈ విషయాన్ని చేయాల్సిన స్థాయిలో ప్రచారం చేయాలని ప్రముఖంగా తెలియజేస్తున్నాం. మేము తాళ్ళపాక అన్నమాచార్యుల విషయంలో 8 నెలలు ఉద్యమం చేశాం, తీవ్రంగా చేశాం. రాత్రి పగలు అనకుండా ఇక్కడే అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతిగా బిటిఆర్ కాలనీలో అన్నమయ్య కళాక్షేత్ర పీఠం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం 16వ తారీఖు 100,000 మందితో వచ్చి 7 బిల్డింగ్ సంతకాలు ఇస్తాం. సంతకాలకు ఈవో సరిగా స్పందించకపోతే కొండపైకి వెళ్ళి అన్నమయ్య ఇండ్లు విగ్రహాలు మేము నిర్మించుకుంటామని మేము తెలియజేస్తున్నాం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. ఇది ఒక దొంగల ముఠ, ఇది ఖచ్చితంగా ఇది దొంగల ముఠానే. ఇది దొంగల ముఠా కాకపోతే ఇల్లు నిజంగా ఇల్లు దొంగల ముఠా అని ఎందుకు అంటున్నామంటే అన్నమయ్య ఇల్లు విగ్రహాలు కూల్చివేసిన ఒక తప్పైతే కూల్చివేసి 8 నెలలు ఈ ఉద్యమం జరుగుతున్నా స్పందించకపోతున్నారు కాబట్టి ఇల్లు దొంగల ముఠా అని మేము తెలియజేస్తున్నాం. ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని 16వ తారీఖు అవసరమైతే తరిమి కొడతామని చెప్తున్నాం. ఇందులో ఈ విషయంలో వెంకటేశ్వర స్వామి ఒక గవర్నమెంట్కో ఒక పాలక మండలి చేతుల్లోనో ఉండే వ్యక్తి కాదు. వెంకటేశ్వర స్వామి పైన సర్వహక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులకే ఉన్నాయి. కనుక ఇటువంటి దొంగల ముఠా పాలక మండలిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని 16వ తారీఖు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తరలి వస్తున్నాం. కనుక మీరు ఈ ప్రకటన ఇవ్వకపోతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావాల్సిందని మేము తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. నేను 2003వ సంవత్సరంలో నేను డిగ్రీ చదువుకుంటున్నా నేను డిగ్రీ చదువుకుంటున్నాను అప్పుడు నేను చిన్నవాడిని. నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద మాట్లాడుతున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము అప్పుడు మా శక్తి లేదు. అనేక మంది స్వామీజీల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగాం, ఎవరు కూడా స్పందించలేదు. అయితే తిరిగే క్రమంలో మాకు స్వామిగా ప్రతిష్ట వచ్చి, పేరు వచ్చి, భక్తులు ఫాలోయింగ్ వచ్చిన తర్వాత మాకు కాలక్రమంలో వచ్చింది. వచ్చిన తర్వాత శక్తి కొడుకున్న తర్వాత ఉద్యమాన్ని రైజ్ చేయడంతో ఇదంతా ప్రజల ముందుకు రావడం జరిగింది. ఒకటి విషయం ఏంటంటే అన్నమయ్య ఇల్లు కూల్చారా లేదా, విగ్రహాలు లేదా కొలుగొట్టారా లేదనేది ముఖ్యమైనటువంటి విషయం. అది ఉందా లేదనేది తేల్చాల. మేము ఇప్పటి వరకు 8 నెలలు ఉద్యమం చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ మీదైనా ఒక విమర్శ చేసిన స్టేట్మెంట్ ఇవ్వండి, ఏ రాజకీయ పార్టీ అయినా. మేము అడిగేది దేవాదాయ శాఖను, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలినే చేస్తున్నాం. మాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. మీడియాకు కూడా నేను తెలియదు. విషయం కావాల్సింది మనకేంటంటే అన్నమయ్య ఇల్లు కూల్చారే లేదా, విగ్రహాలు తొలగించారే లేదా. ఇప్పుడు పాలక మండలి చర్చకు మేము సిద్ధం, ప్రధాన అంశం ఇదే కావాలా. ఇచ్చాం, ప్రత్యక్షంగా వినతి పత్రం ఇచ్చాం.
ఇది అన్నమయ్య వారసులకొకరికి సంబంధించిన విషయం కాదు, అన్నమయ్య భక్తులందరికీ సంబంధించినటువంటి విషయం. ఇదే అన్నమయ్య కోసం అన్నమయ్య వారసులే పోరాడాలని ఏ గ్రంథంలో రాసి పెట్టలేదు కదా. కాబట్టి ఎవరైనా దీని మీద ఉద్యమం చేయొచ్చు. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమయ్య జిల్లా పేరు పెట్టింది, మీరు స్వాగతించలేదు. అన్నమయ్య మార్గాన్ని తీసుకొచ్చింది, మీరు తగ్గించలేదు. 2003లో టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగింది మాత్రం ఈరోజు ప్రభుత్వం బురదల్లే విధంగా మీరు యాత్రలు చేస్తూ ఏదో చేస్తాం, దీన్ని ఏ విధంగా చూడాలి? ఎక్కడే కానీ మేము ప్రభుత్వం మీద బురద తల్లలేదు. ఇది ఒక పాలకమండలి విమర్శించుకున్నారంటే అదే అక్కడ ఉద్దేశం. తీసుకొని వెళ్ళాం, వెళ్ళిన తర్వాతే ఈ స్థాయిలో మాట్లాడాల్సింది వస్తుంది. ఇప్పుడు 2003 ఏ గవర్నమెంట్ ఉన్నది? అప్పుడు ఇల్లు కూలిపోయింది. 2007లో గవర్నమెంట్ ఉన్నది? 2007లో గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో ఎవరు కూల్చారు? అప్పుడు విగ్రహాలు కూలిపోయినాయి. ఇది ఒక రాజకీయ పార్టీ చేసిందని మేము ఆరోపించలేదు. నెంబర్ వన్ పాయింట్, ప్రతి చోట కూడా 2003లో ఎవరు చేశారు, 2007లో విషయాలు స్పష్టం చేశారు. మేము ప్రారంభం నుంచి విషయాలు జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నాం. ఏదన్నా ఒక రాజకీయ పార్టీని కనుక మేము ముద్ర పడితే ఈ ఉద్యమం కొలాప్స్. మీరు ఒక మాట చెప్పుండాల, అన్నమయ్య జిల్లా పేరు పెట్టింది, ప్రభుత్వ హయాంలో జరిగింది, ఈ పాలక మండల హయాంలోనే అన్నమయ్య మార్గాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు, ఇవన్నీ చేసిన వాళ్ళు ఇది కూడా చేయండి అని చెప్పి ప్రభుత్వం పాలక మండల దృష్టిని తీసుకువెళ్తామని చెప్పాలి. ఇప్పుడు పాలక మండలి దగ్గరికి మేము తీసుకొని వెళ్ళాం, విషయం అయిపోయింది. రెండు, మాకు అన్నమయ్య అనే వ్యక్తి అన్నమయ్య కోసం బ్రతకడానికైనా చావడానికైనా మేము సిద్ధం. మేము అందుకే పీఠం పెట్టుకున్నాం. అన్నమయ్య ఇండ్లు విగ్రహాలు కూల్చివేసింది, మాకు గుండెలు రగిలాయి, చెప్పాల్సిన స్థాయి చెప్పినాము. ఇది భిక్షం ఎత్తుకొని అడుక్కుండే కార్యక్రమం కాదు, వీళ్ళకి చెప్పాల్సిన కాడికి చెప్పాము. ఇది తిరుమలకొండ పవిత్రమైనటువంటి ప్రపంచంలో పుణ్యక్షేత్రము. అన్నమయ్య ఆ స్థాయి వ్యక్తికి వీళ్ళకు ఆ గుర్తింపు, ఆ ఆలోచన, ఆ భక్తి వీళ్ళకి లేదు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. వీళ్ళల్లో మార్పు రావాలా? రిక్వెస్ట్ గాను పద్ధతులు చెప్పడం సరిపోయింది. మేము పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం.